నమస్తే సార్. నమస్తే. మీరేంటి ఇలా క్యూలో నించున్నారు? ఆ టోకెన్ ఇలా ఇవ్వండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఇదిగోమ్మా ఈ టోకెన్ తీసుకొని క్యాష్ ఇవ్వు. ఇదిగోండి సార్. ఓకే, అలా థ్యాంక్ యూ. ఇక్కడే ఆపు. ఇది మెల్లగా దిగు, మెల్లగా ఇదిగో చూడు, మూడో అంతస్తు. బాగుంది కదా? ఇదిగో 3 రూపాయలు. 5 రూపాయలు. నేను ఎప్పుడు ఇచ్చేది ఇంతే నోయ్? నేను ఎప్పుడు అయితే తీసుకునేది? నేనేమో కావాలంటే ఇక్కడి చోట దింపు. అలాగే ఎక్కడ దింపేస్తాను. ఏవయ్యా, అసలు నీకు బుద్ధుందా? అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చా, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తావా? కాస్త జ్ఞానం ఉండాలి. ఎవటి ఇచ్చేయండి. స్వీటీ చెప్పింది కాబట్టి ఇస్తున్నాను. ఇదిగో దండాలమ్మా. డబ్బులు నావి, దండాలు ఆవిడిక. వేరే శాస్త్రి ముసలమ్మ కూడా పొడిచిపోవడం. ఎంతసేపు అయిపోతుంది తొందర కానీ? ఎంతసేపు అయ్యా? చూస్తుండి. నమస్కారం సూపర్శాస్త్రి గారు. ఎవరు మీ సిస్టరా? ఎవరు? అదే ఈ మేడం ఎవరు అని. నా పెళ్ళం. పొట్టిగా అందంగా ఈడు చూడు. పొట్టిగా అందంగా ఈడు. అదే మీ ఫ్లాట్ నెంబరు? ఓ అదే 9వ నెంబరు. ఓహో, డబుల్ బెడ్రూమ్, పెద్ద హాలు, అటాచ్ టాయిలెట్స్. రే కిషోర్. ఎవరు? నా అసిస్టెంట్. కమ్ సార్ కి ఫ్లాట్ ని మొత్తం డీటెయిల్ గా ఫుల్ అది ఫ్లాట్. నేను ఇక్కడే ఉన్నాను. ఓకే థ్యాంక్స్. రండి రండి రండి. అవును, మీరు విజిటేరియనా నాన్ విజిటేరియనా? ఏదైతే నీకెందుకయ్యా? మేడం మీ ఫ్లాట్ లో సపరేట్ గా బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, తలుపు తీయగానే కనిపిస్తాయి. నీకెందుకు కనిపిస్తాయి? చేరేది మేము, మాకు కనబడాలి. నువ్వెందుకు చేరుతావు? నువ్వు గృహప్రవేశం చేయించి నీ దారి నువ్వు పోతావు. ఎక్కడికి పోయేది? గృహప్రవేశం చేసిన తర్వాత కూడా కాపురం చేస్తాం. అవ్వా, అన్యాయం, అక్రమం. ముహూర్తాలు, తద్దినాలు పెట్టుకోవాల్సిన పంతులు అనాల్సిన మాట్లాడాయి. పరాయి వాడి పిల్లలతో కాపురం చేస్తావా? పరాయి పిల్లం ఏంటి? పరాయి పిల్లం స్వయంగా నా మంత్రాలు నేను చదువుకుని తాళి కట్టిన నా పిల్లం. పేరు స్వీటి, నా పేరు సూపర్ శాస్త్రి. మై గాడ్, ఈవెన్ నీకు భార్య? అవునయ్యా, నీకేమైనా ఇబ్బందా? అసలు మా ఇద్దరి గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఇంజనీరు? ఎక్కడ? ఇందాక నుంచి చూస్తున్నా. ఏంది వాళ్ళు తెగ తికమక పెడుతున్నావు? ఏమండి, ఏం కావాలి మీకు? మేము చేరే ఫ్లాట్ చూద్దామని వచ్చాం. ఇతగాడు తికమక పెడుతున్నాడు. బెడ్రూమ్, బాత్రూమ్ చూపిస్తాను. చిచి, తలుపు తీయగానే బాత్రూమా? వాస్తు ఒప్పుకోదు. కాదండి, బాత్రూమ్ లోపల ఉంటుంది. ఈ బడుద్దే అలా చెప్పాడు. సర్లేండి, అందరికి అన్ని తెలిస్తే తలా ఒక ఫ్లాట్ కట్టేవారు. మీరు పదండి. సరే పద. అసిస్టెంట్ వి, అసిస్టెంట్ పనులు చూసుకో. ఇసుక లారీలు, సిమెంట్ బస్తాలు లెక్కలేసుకో. వెళ్ళ. వెళ్ళకపోతే ఈ ఎండలో పడి మాడు. నువ్వు నా ఎదురుగా ఉంటావా? నోరు జారుకు. జారితే చెప్పుతో కొడత. జాగ్రత్త. ఈ దుర్గంటి ఏమనుకున్నావు? సార్, ఐఎమ్ ఫైన్. ఎప్పుడు మీద వచ్చారు క్యాష్ తీసుకెళ్ళడానికి? ఈ చెక్ కి క్యాష్ తప్పించాలి. అపార్ట్మెంట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? విత్ ఇన్ ఎ డే సార్. నమస్తే. ఈ తీసుకెళ్ళి క్యాష్ తీసుకెళ్ళి. అలాగే సార్. కూల్ డ్రింక్ గానీ, కాఫీ గానీ, టీ గానీ వద్దండి. నో థ్యాంక్ యూ. ఏదో ఒకటి తీసుకోండి సార్. నో నో, పర్లేదు. ఈ చెక్ ను ఒకసారి వెరిఫై చేస్తే. ఓకే. బై ది వే, హిస్ మిస్టర్ కిరణ్. హలో, మన వాల్యుబుల్ కస్టమర్. నువ్వు చెరబాయ్ అపార్ట్మెంట్ బిల్డర్ కూడా ఈయనే. మిస్టర్ కిరణ్, షీ సరోజా, వెరీ వెరీ సిన్సియర్. ఐనో ఐనో, షీఈస్ వెరీ స్ట్రిక్ట్. వెరీ స్ట్రిక్ట్. సార్, ఒకరోజు ఈయన ఎవరో తెలియక టోకెన్ నెంబర్ పిలిచినప్పుడు రమ్మన్నాను. ఐ'మ్ సారీ. నో నో, ఐ షుడ్ సే సారీ. యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ వర్క్. అలాగే ఉండాలి. మీరేమీ అనుకోలేదుగా. ఇట్స్ ఆల్ రైట్, టేక్ ఇట్ ఈజీ. సరోజా, ఇది ఓకే, క్లియర్ చేయండి. మిస్టర్ కిరణ్, థ్యాంక్ యూ సార్. నేను వస్తాను సార్. ఓకే మిస్టర్ కిరణ్. కలుపయ్యా, ఏందా ఆలోచన? కలపమంటుంటే ఏమైందయ్యా? ఎందుకు ఏడుస్తున్నా? ఏమేం చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఆ కన్నీళ్ళేంటి?
కన్నీళ్ళది ఉందమ్మా. కష్టంలోను సుఖంలోను వాటంతట అవే వస్తూ ఉంటాయి. నిన్ను కై చేతిలో పెట్టి నువ్వు అత్తారింట్లో పిల్లా పాపలతో కలకల్లాడుతూ ఉంటే చూడాలనుందమ్మా. ఏందయ్యా నువ్వు, పెళ్ళే కాలేదు, పిల్లలేంది, కాపురమేంది? ఇవాళ కాకపోతే రేపైనా చేసుకోవాలి కదమ్మా. రేపు కాదు ఎల్లుండి కాదు, నాకు పెళ్ళే వద్దు. అట్ట అనబాకమ్మా, ఆడపిల్ల ఎప్పుడు ఏడపిల్ల కాదు కాలేదు కూడా. అదంతా నాకు తెలీదు, నేను మాత్రం పెళ్లి చేసుకోను. పోసి పీచి పిల్ల, ఇప్పుడు ఎట్టాగే అంటావే? రేపు మొగుడు పక్కన చేరాక అయ్యా ఉండడు, ఆడు ఊసు ఉండదు, నీకు మొగుడే లోకం. అయ్యా యాలకొలను కూడా ఆ మాట అనబాగా, నన్ను వదిలిపెట్టి ఒక్కరోజైనా ఉండగలవా? నన్ను ఎట్టా పెంచావో నాకు తెలీదా అయ్యా. అమ్మా, నేను తప్ప నీకెవరున్నారయ్యా చెప్పు. నా బంగారు తల్లివి, నీ మాట నేను కాదన్నానా? నీ మాట ప్రకారమే కాదు, నీకు పెళ్ళయిన తర్వాతే నీ పువ్వు తింటాలేమ్మా. తిను. వద్దు, నాకేం వద్దు. ఏందయ్యా చిన్నపిల్లలాగా? నీకు పెళ్ళొద్దు, నాకు పువ్వొద్దు, రెండు ఒకేసారి కానిద్దాంలే. సరే, పెళ్ళే కదా, ఏదో ఒకరోజు ఎవరో ఒకరిని తప్పకుండా చేసుకుంటాను. ఆ మాట చాలమ్మా. అయితే రేపు నేను ఊరికి వెళ్ళి వస్తాను. పనేంటయ్యా? పనుందమ్మా, నేను ఊరికెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు చెబుతాను. మొదటి ముద్ద నువ్వు పెట్టకుండా నేను ఎప్పుడన్నా తిన్నానా? అయ్యో మర్చిపోయాను, తినిపిస్తాను. నా తల్లి కదా. అక్కడ కనిపిస్తుంది చూడు, ఆ మధ్యలో వాచ్మెన్ రూమ్ వస్తుంది సార్. అక్కడ పిల్లర్ వస్తుంది కదా సార్, నువ్వు డ్రాయింగ్ చూసి తెలుసుకో. నేను వస్తాను. ఓకే, దుర్గా. ఏంటి బాబు? మీ నాన్న లేడా? లేడు బాబు, ఊరే. మర్చిపోయాను. అవును, ఏంటి పెళ్లి చేసుకొని మారం చేస్తున్నావట? ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి. అది కాదు బాబు, నేను. సర్లే, ఇప్పుడు టైం లేదు, సాయంత్రం వచ్చినప్పుడు మాట్లాడతాను. రే కిషోర్, ఎంతసేపు వెయిట్ చేయాలరా? మందు తెచ్చావలేదా? కొత్త మందు కడితే మజా ఏముంది బా, అందుకనే నీకోసం ఈ కొత్త రకం మందు తెచ్చా. ఇది కొత్త రకం మందా? మాత్ర తెచ్చి మందు అంటావేంట్రా? మాత్రలోనే మత్తుంది, ఒక్క మాత్ర వేసుకుని మందు కొడితే కిక్కో కిక్కో వేసుకో బాస. కానీ ఆహా, ఎరా కిషోర్, ఇది కొడితే కిక్కెక్కుతుందా? కుమ్మేయ్. సూపర్ రా. ఓ గురు, మనం ఇంతగా కలిసిపోవడం కిరణ్ గారు చూస్తే ఏం చేస్తాడు? ఆ కిరణ్ గారు చిన్నప్పుడు నీ చేతుల్లో ఇరుక్కున్నాడు, ఇప్పుడు నా చేతుల్లో ఇరుక్కున్నాడు, అంతే కదరా? ఈ రెండు బాంబులు పేల్చామనుకో మన రాజాలం. సూపర్ ఐడియాలే బాసు, త్వరగరా. దేనికి రా? స్వర్గం సుందర దృశ్యం చూదు కనరా. స్వర్గం సుందర దృశ్యం. మస్తుంది కదా, తాజాగా కదరా, కాజులా ఉంది. ఇంకెందుకు ఆలస్యం? కొరుకు తింటే పోలా. కరెక్ట్, భలే చెప్పావు. నారాయణ గారు కూడా ఊర్లో లేడు, భలే ఛాన్స్. ఎంత పొగరు, ఆ రోజు నన్ను చెంపదెబ్బ కొడుతుందా? నిన్ను చేత్తో కొట్టింది, నన్ను చెప్పుతో కొట్టిందన్నమాట. ఆడదానికి ప్రాణం కన్నా శీలం ముఖ్యం రా, మనం దాని మీద దెబ్బ కొట్టాలి, దాన్ని చావు దెబ్బ కొడదాం. కమాన్. ఏంటనే ఇదంతా, దేనికి ఆర్భాటం? ఆడపిల్ల తండ్రిని కదమ్మా, సంప్రదాయ ప్రకారం నా కూతుర్ని మీ కోడలు తీసుకోమని అడగడానికి వచ్చానమ్మా. ఇది అడగడానికి ఇక్కడికి వచ్చావు? బావా, మరేంటన్నయ్య, రోజా ఉయ్యాల్లో ఉన్నప్పుడే మా ఇంటి కోడలని మనం అనుకున్నాం కదా.